నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు, ఇంకో 2 రోజులు అయితే కంప్లీట్గా 10 నెలలు కూడా పూర్తి చేసుకుంటుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే 6 గ్యారంటీలునో తన మేనిఫెస్టోలో చెప్పిన, సో అందులో మెయిన్గా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు నడుస్తుంది రైతు రుణమాఫీ. సో రైతు రుణమాఫీ కంప్లీట్గా జరిగిపోయిందని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, ఇంకోవైపు కాలేదు అని చెప్పి రైతులు, అలాగే ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఇంకోటి అయితే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రీసెంట్గా కూడా తెలంగాణలో రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి చెప్పిన, ఇది ఒక విషయం ఒక పక్కన పెడితే. ఇంకోవైపు చూసుకుంటే ఇటు తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడా లేదా, ప్రతిపక్ష నేతగా హోదా ఇచ్చినప్పటికీ కూడా సో కేసీఆర్ ఉన్నాడా లేదా అని చెప్పేసి గజ్వేల్ నియోజకవర్గం సంబంధించిన ప్రజలు కూడా, సో ఈరోజు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసీఆర్ సంబంధించి మా ఎమ్మెల్యే కనిపిస్తలేడు అని చెప్పేసి కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ మాట్లాడదాం, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీటన్నిటి గురించి మాట్లాడి మనతో పాటు తెలంగాణ పృథ్వీరాజ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. జై తెలంగాణ. సో అన్న, మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ అన్న, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. సో మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ 2 లక్షలు మీరు చేస్తామని చెప్పి చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ అందరికీ చేసినాం అంటుంది, కానీ నరేంద్ర మోదీ చేయలేదు అని చెప్పి నరేంద్ర మోదీ అంటారు. సో దీని గురించి చెప్పారు. యా, చేయలేనప్పుడు ఏదైనా ఆధారాలు ఉంటే మొత్తం బయట పెట్టాల్సిన అవసరం ఉంది బీజేపీ వాళ్ళంటే. ప్రధానమంత్రి చెప్పిందంటే ఆషామాషి కాదు కదా, వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ సంస్థల నుంచి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఎందుకు చెప్పిండి, ఎంతమంది ఇయ్యలేదు, లిస్ట్ ఇమీడియట్గా బయట పెట్టాలి, కంప్లీట్ బయట పెట్టాలి. పెడితే మాకు కూడా తెలుస్తుంది కదా, ఎక్కడెక్కడ ఇచ్చిండా, ఇయ్యలేదా, ఇవ్వకుంటే దేని గురించి ఇయ్యలేదు, అన్ని తెలుస్తాయి. పెట్టాలి, ఏదైనా ఆధారాలతో కూడుకున్నటువంటిది ఉండాలి. సో ఉట్టి ఏదో లోకల్లా వీళ్ళు మాట్లాడాడు కాదు కదా. ప్రధానమంత్రి స్థాయిలో నువ్వు ఇయ్యలేదు అని చెప్పిందంటే ఆ సోర్స్ అంతా మొత్తం తీసి ప్రజాక్షేత్రంలో మొత్తం పెడితే తెలుస్తుంది ఎందుకు ఇయ్యలేదు, ఎక్కడ ఇయ్యలేదు. మేము కూడా ఇంకా గట్టిగా మాట్లాడేటట్టుకుంటది. సో ఇంకోటి చూసుకుంటేనా, అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అందరికీ చేసిన రుణమాఫీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది, కానీ చాలా మంది రైతులు వాహిని టీవీ కావచ్చు, ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్తా ఉన్నారు చాలా మంది రుణమాఫీ కాలేదు. సో మీ దగ్గరికి ఎలాంటి ఏమన్నా రైతులు వచ్చినట్లా? సో కొన్ని ఉన్నాయి. నేను మొన్న బడుల గురించి తిరుగుతున్నప్పుడు నడిగడ్డ సైడ్ పోతే కూడా అక్కడ కొంతమంది రైతులు వచ్చి చెప్పిండ్రు. చెప్తే మరి వాళ్ళు అంటున్నారు కదా, అధికారులకు మాకు అప్లికేషన్లు పెడితే మేము ఇమీడియట్గా ఇస్తాం, వెంటనే ఇస్తామని చెప్పని అంటున్నారు కదా. అంటే మేము పెట్టినామని కూడా అన్నారు కొంతమంది, కానీ మాకు ఇంకా రాలేదని అయితే చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ కూడా ప్రోయాక్టివ్గా కొన్ని ఊర్లలకు ఆఫీసర్లు పంపించింది కూడా చూసినాము, అది కూడా చూసినాము. కానీ కొంతమంది రైతులు కూడా రాలేదని కూడా అంటున్నారు. సో డెఫినెట్గా ఏంటంటే దీని మీద ఇంకా కొంచెం గవర్నమెంట్ ఇంకా నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంది, ఇంకా దీని మీద కొంత ఫోకస్ చేసి ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడుతారు కదా అని ఉట్టిగా పక్కకు పడేయకుండా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఎవరెవరైతున్నారు కొంత ఆఫీసర్లను అవసరం అనుకుంటే మళ్ళీ ఒకసారి ఇంకొక విడతగా అగ్రికల్చర్ ఆఫీసర్లను వాళ్ళ ఇళ్లకు పంపించి చూసి ఎవరెవరికి రాలేదు, ఎందుకు రాలేదు, రాకపోయిన కారణాలు ఏంది, ఏ కారణాలున్నా మాఫీ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తా ఉన్నది. మేము గట్టిగా ఉన్నాం, మేము ఇంకా 8,000 కోట్లైనా మేము తీరుస్తామని అన్నారు కదా, అటువంటి ఏమైనా ఉంటే ఇంకా మళ్ళీ కూడా పంపించి మళ్ళీ రిపోర్ట్ తెప్పించుకొని చేస్తే కరెక్ట్ ఉంటుంది. లేకుంటే మాత్రం మాట్లాడుతున్నారు అక్కడిక్కడ, డెఫినెట్గా మాట్లాడుతున్నారు, అట్లేం లేదు, ఇంకా కాలేదు అనే విషయం కూడా చెప్తా ఉన్నారు. మొన్న ఒక రైతు అయితే నేను 2 సార్లు పోయినా సారు నేను అది ఇదని చెప్పని చెప్తున్నాడు. ఆ ఊరు డీటెయిల్స్ కూడా తీసుకున్నాం, అక్కడ కొంత యువకులు కూడా చెప్పిన మీరు పోయినరు పోయినరి, అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా పోయేసి రిప్రజెంటేషన్ ఈయనరి, అవసరమైతే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర పోయినరి, వాళ్ళకు కూడా నెట్వర్క్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి నెట్వర్క్ ఉన్నది, ఆ నెట్వర్క్తోనే ఎవరెవరికి ఏ ఊర్లలో రాలేదంటున్నారో వాళ్ళందరిని తీసుకుపోయి కనుక పెట్టాలి. ఒకటే కుటుంబంలో ఒకటే ఇచ్చిండ్రు, మేము ఇద్దరు ముగ్గురు మేము ఉంటే ఇయ్యలేదు, ఇటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలి కదా, ఎవరు సంసారం వాళ్ళకైంది, ఒక ఇంట్లో ఉంటే ఉండొచ్చు పేదరికంతో, ఒక ఇంట్లో 2-3 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఎవరి వ్యవహారం వాళ్ళకే ఉన్నది కదా. ఆ దగ్గర నా దగ్గర దున్నుకుంటారు, ఎకరాలు దున్నుకుంటారు, కానీ చతి లేదు కదా, వాళ్ళకి నీడ లేనప్పుడు ఒక దగ్గర ఉండొచ్చు, ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చేయాలి, దానిలో తప్పే ఉన్నది, ఉన్న కుటుంబానికి ఒకటికే చేస్తామనేది ఎక్కడ, అది పద్ధతి కాదు కదా. సో అటువంటి కొన్ని ఉదంతాలు అక్కడక్కడ డెఫినెట్ కనబడుతున్నాయి. గవర్నమెంట్ ఇమీడియట్గా దాని మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ప్రోయాక్టివ్గా, ఎందుకంటే బదనాం వాళ్ళ మీద వస్తున్నది కాబట్టి ప్రోయాక్టివ్గా వాళ్ళే వర్క్ చేయాలి. వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఓపెన్గా అవసరమైతే ప్రతి ఊరికి పోయి కూర్చొని అందరిని పిలిపించుకొని, అందరూ ఉంటాయి కదా బ్యాంకుల దగ్గర తీసుకోవాలి, తీసుకొని అక్కడ కూర్చొని చెప్పేది ఏం పని అది, వీళ్ళు చేసే పని ఏంటిది, ఎమ్మెల్యే చేసే పని ఏంటిది, ఆయన మీరు చేసేది పోయి ఊర్లో పోయి కూర్చోపోండి, కూర్చొని ప్రతి ఊరు కాడ రచబండ కాడ పెట్టండి, కూర్చోండి పిలువుని మొత్తం అందరిని పిలువురి, గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ ప్రభుత్వానికి కూడా చెప్తున్నా పెట్టుంది పని పెట్టుర్రి, మరి హరీష్ రావు చెప్తున్నాడు బయటకు వచ్చి, అక్కడ ప్రధానమంత్రి కూడా చెప్తున్నాడు కదా, పోయి కూర్చొని 3 వాట్ల కాడ కూర్చొని అందరు రైతులను పిలుచుకొని ఎవరెవరికి వచ్చింది, ఎవరెవరికి రాలే, బ్యాంకులను పెట్టుకొని కూర్చొని ఎవరెవరికి రాలేదో వాళ్ళకి మార్కింగ్ చేసుకొని వచ్చి మళ్ళీ బయటకు వచ్చి మీరు ఇమీడియట్గా వాటి ఐటెట్ చూడండి, బద్నాం కాకుండా చూసుకోండి, లేకపోతే డెఫినెట్గా అవన్నీ ఉంటాయి, అతని పరిష్కారం ఉంటుంది. గిన్ని రోజుల నుంచి ఆయన మొత్తుకుంటూనే ఉంటాడు, ఏ మేము ఇచ్చినామని మీరు అంటేనే ఉంటారు, ఇదే నడుస్తుంటుందా, గిన్ని రోజులు పడుతుంది. అదేదానికి ఒక్కరోజు కాదు మీది కాదనుకుంటే రోజుకు ఒక 4 ఊర్లలో పోతే ఆంధ్ర ఆడే ఊర్లో ఉంటారు కదా, ఎవరికి వచ్చింది ఎవరు రాలేదని, ఏముండదు మండలం 30 రోజులు మండలం అయిపోతుంది కంప్లీట్, 3 రోజులు అంటే అసలు నియోజకవర్గమే అయిపోతుంది 30 రోజులలో, అవన్నీ వేయచ్చు కదా. విజయక ఉట్టి కూర్చొని ఈయన మాట, ఇక్కడ ముఖ్యమంత్రి ఓ మాట, ప్రధానమంత్రి ఓ మాట, జనం ఒక మాట, ఇవన్నీ ఎందుకు అవసరమా? నీ వ్యవస్థ ఫెయిల్ అయితే కనుక నీకు లేరు,
అందులో వాళ్ళ ఉద్యోగస్తులు లేరు, లేకపోతే వీళ్ళంతా పాత ప్రభుత్వానికి ములాఖాత్ అయి ఉండి నేను బదనాం చేస్తున్నారు అనుకో, అనుకున్నప్పుడు ఎమ్మెల్యేలు పంపి, మీ ఎమ్మెల్యేలు పంపి, పంపించి కూర్చోబెట్టు, ఒక కంప్లీట్గా ఈ నియోజకవర్గం మేము ఫుల్ చేసినాం, అట్లా క్లెయిమ్ చేయి, చలో ఒక్కనన్నా తీసుకురాని అట్లా అట్లా పెట్టండి, అటువంటి ఏమైనా చూసుకోరు. కానీ గవర్నర్ ఏం చూసుకోకుండా ఒట్టిగా స్టేట్మెంట్ ఇస్తే, ఆయన అనుడు అంతే ఉన్నాడు, ఈయన అనుడుగా అంతే ఉన్నాడు. సో ఇంకో విషయం అన్న, ఇక్కడ చూసుకుంటే గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి, సో అక్కడ కేసీఆర్ గెలిచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్, సో చాలా సందర్భాలు ప్రతిపక్ష నాయకుడు కూడా ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే, సో ఆయన కూడా కనిపిస్తలేడు అని చెప్పి ఈ రోజు మార్నింగ్ గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది ప్రజలు కూడా పోలీస్ స్టేషన్ కేసు వచ్చారు. ఇంకోటి రీసెంట్ కొండా సూర్య గారు కూడా, సో కేసీఆర్ ఉన్నాడా లేదా అసలు ఏమైనా వేసారా అని చెప్పేసి అంటారు. సో ఇది కూడా అనిపిస్తుంది అంటే, మళ్ళీ ఇంకోటి యశోద హాస్పిటల్కి సంబంధించిన కొంతమంది సిబ్బంది కూడా సో ఫామ్ హౌస్కి పోయినంట. సో అసలు ఏదన్నా అంటే కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేదు, అసలు ఉన్నదా ఏమన్నా అయిందా, మీరేమనుకుంటున్నారు? ఏ నాకేం తెలియదు అబ్బా, ఆయన మరి ఏమైనా బీమారి ఉండి ఆరోగ్యం మంచి లేకుంటే మనం కూడా మాట్లాడద్దు కదా, అది సభ్యత కూడా కాదు, మనం ప్రతిదీ వ్యంగ్యంగా మాట్లాడే సభ్యత కూడా కాదు. జనరల్ గా చంద్రశేఖరరావు యాటిట్యూడ్ ఏంటంటే జనాన్ని గలవడు ఆయన, అదే ఆయన యాటిట్యూడ్ ఆయనది. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సెక్రటరీకి రాకపోయి ఆయన ఆయన అదొక టైప్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది ఆయనది, ఒకటి ఆయనది అలాగ ఉంటుంది ఆయనది. ప్రజాక్షేత్రంలో ఇటువంటి వాళ్ళు కూడా మనగాలు కూడా అనేది నాకు కూడా విచిత్రంగానే ఉంటుంది. కానీ అనారోగ్యంగా బయటకు రాకుండా మాత్రం ఓకే, కానీ ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చి జనాలతో కలుసుడు అనేది ఆయన చాలా అరుదు. ఆయన ఆయన ఉట్టి ఏదో వస్తే ఏదో ఇట్లా వచ్చి పబ్లిక్ మీటింగ్లు అటెండ్ చేసి పోవడే, కానీ జనం లోపటి కలివిడిగా ఉండేటువంటి మనస్తత్వం ఆయనకు ఫస్ట్ నుంచి కూడా లేదు. ఆయన ఇంటికి 12 గంటల దాకా 1 ఇంటి దాకా పోయి పొద్దుగాల పోయి కూర్చుంటే ఆయన ఇష్టం ఉంటే బయటికి వెళ్తాడు, లేకుంటే లేదు, అట్లా అది దర్వాలు పెట్టే ఉంటాయి. అది ఇప్పుడు మంత్రులకే తప్పలేదు అంతా. ఈ జనాన్ని ఎవరు అడిగిన చెప్పు, ఈ జనం పోయి ఏదో మా ఎమ్మెల్యే సాబ్ కనబడతలేరు ఇవన్నీ అప్లికేదు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చడం అనేది ఏమున్నది, కానీ మంత్రులు కలవడానికి వేరే గవర్నర్ గవర్నర్ కలిసినట్టు కూడా కలిసే సిచ్యువేషన్ ఉంటుంది. అది ఈయన పోయి గవర్నర్ దగ్గర కలవాలని నాకు అనుకున్నాను, గవర్నర్ దగ్గర కూడా పోనోడు కదా ఈయనే. సో తన యాటిట్యూడ్ అంతా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సరే ఇప్పుడు డాక్టర్ లేదో పోయినరు అక్కడిక్కడ అంటే మరీ మరీగా బెడ్ మీద పండేటోడు అయితే ఏం చేయలేం, కానీ ఏమో తిరగాల్సిన అవసరం ఉన్నది కదా, ప్రజాక్షేత్రం తిరగాల్సిన అవసరం ఉన్నది. బొచ్చాడు పంచాయతీలు అవుతున్నాయి బయట, హైడ్రా పంచాయతీ పంచాయతీ అవుతున్నది చాలా ఘోరంగా, మన వందలాది మంది ఫ్యామిలీస్ రోడ్ల మీదకి వస్తున్నాయి, వేలాది మంది మేము ఉపాధి కోల్పోతున్నాం అంటున్నారు. ఇటువంటి అన్ని మరి ఆపోజిషన్ లీడర్ కానీ వచ్చి ప్రజాక్షేత్రంలో ఉండి మాట్లాడాలి కదా, ఏం జరిగింది ఏమవుతున్నది. మరి అలా చెరువులు ఆయన గవర్నమెంట్లోనే 56 చెరువులు అయ్యకొడుకులు ఇద్దరు కలిసి ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉండే కదా కేటీఆర్, ఉండే చెరువులను మంచిగా ఉన్నోళ్ళకి మొత్తం అంటగట్టిండు. ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితే దాంట్లో ఒక్కని కూడా ఇప్పటిదాకా కులగొట్టలేదు, కానీ ఇక మా డైలాగులు మాత్రం ఫుల్ నడుస్తున్నాయి. ఆ 56 చెరువులు మాత్రం కులగొట్టినప్పుడే కదా పేదవాళ్ళ ఇండ్ల కాడికి మాత్రం పోతున్నాడు. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా వాళ్ళని డిస్టర్బ్ చేసి, ఇప్పుడు ఒకటేందంటే నువ్వు పెద్ద పెద్ద కాలేజీల దగ్గరికి పోతలేడు, మల్లారెడ్డి కాలేజీల దగ్గరికి ఇప్పటివరకు కూలగొట్టలేదు, మల్లారాజేశ్వరరెడ్డి కాలేజీ కూలగొట్టలేదు, అసౌద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీ దగ్గర పోతలేడు, ఆడ స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్తున్నాడు, స్టూడెంట్స్ ఉన్నారు, ఎకడమిక్ ఇయర్ 3 నెలలు టైం ఇస్తున్నామని చెప్పారు. మరి స్లమ్స్లలో ఉన్నాడు పిల్లల్లో, వాళ్ళు కూడా బళ్ళలో పోతున్నారు కదా, వాళ్ళకు కూడా బడులు ఉన్నాయి కదా, అందులో కూడా చదువుకుంటూ ఉన్నారు కదా, బడులో బోర్డు కాదు బడులు కూడా ఉన్నాయి, అందులో వాళ్ళు పెట్టుకున్నటువంటి బడులు కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరినేమో నిర్వాసితులను చేస్తున్నావు, మరి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, అయినప్పుడు వాళ్ళకు టైం ఇవ్వాలి కదా, లేకపోతే ప్రత్యామ్నాయ స్కూల్ అడ్మిషన్లు ఇవన్నీ మొత్తం సెటప్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మంత్లీ ఏమన్నా వృత్తి ఇస్తావా ఏందో అటువంటి అన్ని చేసినాక కదా ప్రతి కుటుంబానికి, ఏ కుటుంబం ఒక్కరు కూడా కన్నీళ్లతో బయటికి రావద్దా ఇళ్ళకి వెళ్ళి, నువ్వు నిజంగా పంపేదలుచుకుంటే సంతోషంగా పంపించే పరిస్థితి ఉంటేనే చేయాలి. ఇది ఒకటే కాదు, ఈ మూసి పరివాహిక ప్రాంతంతో పాటు చాలా సమస్యలు తెలంగాణలో ఇలా మొత్తుకుంటున్నారు, రుణాలు తీసుకొని బ్యాంకులకి లోన్లు తీసుకొని మేము భవిష్యత్తులో ఎట్లా కట్టాలి, కూలగొడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం లేకుండా ఉట్టిగా డైలాగులు పెట్టి నీ దగ్గర బలం ఉంది కదా అని చెప్పి బుల్డోజర్లు తీసుకొచ్చి నెట్టి పడేస్తా అంటే కాదు, సమగ్రంగా ఆలోచించకపోతే బదనాం అవుతావు, నువ్వే బదనాం అవుతావు. ఒక మంచి అవకాశం వచ్చింది నీకు, సద్వినియోగపరచుకో, అది కనుక జరగకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే మాత్రం టైము ఎప్పుడు ఒక తీరు ఉండదు, అదంతా లేచి మళ్ళీ అదంతా నెత్తి నీ నెత్తి మీద పడుతుంది, ఆ స్లమ్లలో నువ్వు ఆ చేసిన దానిలో అందులో నువ్వు కొట్టుకపోతావు, జర జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం. సో ఇంకో విషయం అన్న, దామగుండం సంబంధించి చూస్తున్నాం రీసెంట్గా సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ నేషనల్ వైడ్ కూడా దీనిపై ప్రొటెస్ట్ అవుతా ఉన్నాయి. సో మీరు నిన్న దామగుండం కూడా వెళ్ళడం చూసి, సో ఎట్లుందన్న పరిస్థితి ఏముంది, అసలు నిజంగా వాస్తవంగా ఔషధ ముక్కలు అక్కడ ఉన్నాయా, ఎట్లుంది పరిస్థితి? అరే ఔషధ ముక్కలు అక్కడ ఉన్నాయా ఏంది భయ్, నేను నానుడే చెప్తా మీకు, నేను నా చిన్నప్పటి నుంచి వింటున్నా, హైదరాబాద్ నీళ్లు పడ్డాయి రో వినికి అంటుండే, ఊర్లలో పుండా పోతే హైదరాబాద్ నీళ్లు పడ్డాయి రో అంటుండే. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీ ప్రతాప్ లెక్క కనిపించే అప్పుడు రాణా ప్రతాప్ లెక్క కనబడతావు అన్నట్టు, అంటే నీ ముఖములా అన్ని మాటలా ఇటువంటి అన్ని అంటే శారీరకంగా మానసికంగా ఒక ఉల్లాసంగా తయారయ్యేటువంటిది, అట్లా అట్లా మాటలు ఉంటుండే అన్నట్టు. ఎందుకంటే హైదరాబాద్ నీళ్ళు ఎందుకు పడ్డాయి అంటే గండిపేట నీళ్ళు తాగేది, అప్పుడు గండిపేట నీళ్ళు స్నానం చేసేది. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయా అంటే అనంతగిరి ఫారెస్ట్లకి వెళ్ళి వస్తాయి, మొత్తం అక్కడ ఆ ప్రాంతంలోకి వెళ్ళి వస్తాయి. దాదాపు పరిశోధకులు చేసినటువంటి రిపోర్ట్ల ప్రకారంగా చూస్తే 138 రకాల
మెడిసినల్ ప్లాంట్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయి. సో అక్కడ వర్షాలు పడి అక్కడ నుంచి వస్తుంటే దాంతో పాటు ఆ నీళ్లతో వచ్చేది అంతా మొత్తము ఆ నీళ్ళల్లో కెమికలైజ్డ్ అంటే ఏంది న్యాచురల్ గా న్యాచురల్ గుణాలు వైద్య గుణాలు ఉన్నటువంటి మూలికలతో వస్తున్నాయి కాబట్టి ఆ కొమ్మలతో ఆ చెట్ల వస్తాయి కాబట్టి సహజ లక్షణాలు అక్కడ అక్కడ ఉన్నదనే ఉద్దేశంతో అటువంటి నానుడి హైదరాబాద్ జనం మీద ఉండే. ఇంకొకటి కూడా ఏంటంటే అనంతగిరిక హవా ఏ క్లాక్క దవా అని చెప్పని ఉంటుండే. అంటే ఇప్పుడు ఎవరికన్నా నీకు ఊపిరితిత్తుల సమస్యలు కనుకుంటే ఆ హాస్పిటల్ ఉన్నది ఇప్పుడు కాదు ఎప్పుడో వేరే దేశాలకు వెళ్ళి కూడా వచ్చి కూడా అక్కడ ఉట్టి ఆ గాలిలో అటు ఇటు తిరుగుతూనే 80% నీకు టీబీ ఇటువంటి ఏమైనా ఉంటే పోతుండే. ఇది చాలా ఫేమస్ అక్కడ హాస్పిటల్ ఎప్పటి నుంచో ఉంది అక్కడ పోతే ఆ పేషెంట్స్ అంతా వాళ్ళే తిరుగుతూ ఉంటారు. సో లంగ్ సిటీ అది లంగ్ సిటీ ఆఫ్ తెలంగాణ అనుకోవచ్చు మనం దాన్ని. అది ఒక లైఫ్ లైన్ తెలంగాణకు ఆరోగ్యపరంగా లైఫ్ లైన్ ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అనేది మాత్రం అది చాలా క్షమించరానటువంటి నేరం చేస్తున్నారు వీళ్ళు. అది మీకు సోయి ఉన్నదా మీకు తెలుసా మీకు తెలియదా? మీ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడేంది? పెట్టుకుని రా నేవీకి సంబంధించినటువంటి ఉంటే ఇంకెక్కడన్నా వేరే దగ్గర పెట్టండి వద్దనేం చెప్తలేం కదా. ఇంకా వేరే దగ్గర కలెక్ట్ కావాలని ఇక్కడ ఖచ్చకి ఇక్కడ పెట్టుడేంది? నిన్న పోయినాం అక్కడ వీళ్ళకి ఎవరికైనా అర్థం కాకపోతే ఆడ గుండం ఉన్నది మంచి ఆడ గుండం అలా మునిగి తేలితే పాపాలు పోతాయట మంచి ఆలోచనలు వస్తాయట. నాయకులారా మీరు పోయి ఆ గుండంలో జర మునుగురి దాంట్లో మునిగి జర బయటికి తేలితే మీకేమైనా మంచి ఆలోచనలు వస్తాయి. ఇటువంటి పిచ్చి ఆలోచనలు నేవీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆడ అరే అవి చెట్లు కొట్టకుండా నాయన అంటే మీరంతా దేశద్రోహులు అని స్టేట్మెంట్లు ఇచ్చారు కాదు. మీకన్నా ఎక్కువ మేమే దేశ ప్రేమికులు మాక్చువల్లా. మీరు దొంగలు మీరు గుట్టలు చెట్లు ఇవన్నీ కొట్టేసిన ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం ఊకే రాలే మీద మీకు మీకు పైసలు. అరే నేచర్తోనే ఎందుకు పోయి నాకు అర్థమైతే లేదు. అక్కడ బొచ్చడి లక్షలా చెట్లు కొట్టేసుడు ఆ చెట్లు ఎందుకు కొట్టాలి? వేరే ఇంకెక్కడనే పెట్టుకోనిరి. వేరే దగ్గర భూములు తీసుకొని వేరే దగ్గర పెట్టుకోనిరి. లేదా స్టడీ చేయండి రిపోర్ట్స్ మేము చెప్పేటి కరెక్టా కాదా చెప్పండి తీసి చూపించండి. అక్కడ హాస్పిటల్ ఉన్నది వాస్తవం కాదా? నేను చెప్తున్నటువంటి ఈ నానుడులు ఉన్నాయి వాస్తవమా కాదా చూసుకోండి కదా తెలుస్తుంది. లేకపోతే మీకు అంత సోలేకుండా మీకు ఏమన్నా మీ దాంట్లో టీవీ పేషెంట్ ఉంటే పుట్టిగా పోయి 10 రోజులు తిరిగిరాని మీకు తెలుస్తుంది. దాని వాల్యూ తెలుస్తుంది. అందుకనే ద లైఫ్ లైన్ లంగ్ సిటీ ఏదైతే ఉందో దాన్ని ఆగం చేయకుండ్రి. మీరు తొందరపాటు చర్యలతోనే ఆగం చేసి నాశనం చేయకుండ్రి. అద్భుతమైనటువంటి ప్రాంతం అది అనంతగిరి అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు కూడా ఉన్నది. అక్కడ ప్రతి చెట్టు ప్రతి కొమ్మ విలువైంది. ఇది యాక్చువల్గా ఏంటంటే నేషనల్ సంపద అనుకోవాలి. ఇది ఇంత ఇంత ఆరోగ్యపరమైనటువంటి ఔషధాలు ఉన్నటువంటి ప్రాంతము దేశంలోనే చాలా అరుదు. బీజేపీ వాళ్ళు మేము చాలా దేశ ప్రేమికులం అది అని మాట్లాడతారు కదా, మీకెట్లా బుద్ధి లేదైనా అర్థమైతే లేదు. బీజేపీ వాళ్ళకు మీకన్నా బుద్ధి ఉండాలి కదా, సోయి ఉండాలి కదా. అది ఏం ప్రాంతంలో పెట్టదలుచుకున్నారు మీరు? ఎక్కడ పెడుతున్నారు? ఇంకెక్కడన్నా పెట్టండి కానీ గది అక్కడక్కడ మీరు ఆల్టర్నేట్ మెడిసిన్ గురించి మాట్లాడుతుంటారు, ఆయుర్వేదిక్ గురించి మాట్లాడుతుంటారు, యోగా గురించి మాట్లాడుతుంటారు మీరు ఇవన్నీ. మరి ఇవన్నీ న్యాచురల్ మెడిసిన్ కదా, బీజేపీ వాళ్ళకి సోయి ఉండాలి కొద్దిగానన్నా. మరి అవన్నీ అక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి చెప్పు. ఎందుకంటే సంజీవిని అని చెప్పని దాంట్లో రామాయణంలో ఉండేది ఒక అటువంటి సంబంధించిన బొచ్చడు మొక్కలు ఉన్నాయి ఆడ పాడాయి. అక్కడ నేషనల్ లెవెల్లో ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టి ఏ చెట్లలో ఏ లక్షణాలు ఉన్నాయో పరిశోధన చేసి ఎందుకంటే గుర్రగాష్టలు చేసిరు ఇవన్నీ. మీరు అట్లీస్ట్ మీరు చేసి అవన్నీ పెట్టి వాటిలకి తీసుకుపోయి ఇంకెక్కడెక్కడ ప్రాంతాలలో అవి ఎక్కడ మొలుస్తాయో వాటిని ఇంకా బయట తీసుకుపోయి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అటువంటి చేయాలి కానీ విలువ కాక ఉన్నవి కూడా వ్యక్తం అంటే ఇది ఎక్కడిది? అసలు నేచర్లో ఏ చెట్టులో ఏ గుణం ఉన్నా తెలుసుకుంటేందుకు కొన్ని ఏండ్లు పడుతుంది. దాన్ని కాదని ఉన్న వాటిని మొత్తం నాశనం పట్టించడు ఇది ఎక్కడి నాకు అది ఇది కుసంస్కారం. దాంట్లో చాలా చిన్న ఆలోచనలు మీరు చేస్తున్నాయి రాజకీయ నాయకులు మొత్తము. మీకు దోస్త లేదా మీకు సోయి లేదా లేకపోతే సోయి లేకుండా సోయి తెచ్చుకున్నా చేయండి అని చెప్పి చెప్పదలుచుకున్నాను అయితే క్లియర్. సో ఇంకో విషయం అన్న తెలంగాణలో ఇప్పుడు బతుకమ్మ పండుగ చాలా గ్రాండ్, తెలంగాణ ఆత్మగౌరవ పండుగ అని చెప్పేసి కూడా అంటారు. అలాంటిది గత ప్రభుత్వం 10 సంవత్సరాలైనమో బతుకమ్మ పండుగ చాలా గ్రాండ్ గా నిర్వహించి ఈ ప్రభుత్వం ఏమో అంత గ్రాండ్ గా అక్కడక్కడ కనిపిస్తలేదని చెప్పేసి ఒక వాదన నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే సో ప్రతి బతుకమ్మకి ఇంటికి ప్రతి ఒక్క ఆడిబిడ్డకి పట్టు గత ప్రభుత్వం చేనేత చీరలు ఇస్తుంది. సో అలాంటి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది, ఇంకో 2-3 రోజులు అది అయిపోతుంది కూడా, పండుగ దసరా కూడా వస్తుంది అయిపోతుంది. సో ఈ ప్రభుత్వంలో సో ఇప్పటివరకు చీరలు లేవు, ఎలాంటి 500 ఇస్తా అని చెప్పి 500 కూడా లేవు. సో ఎలాంటిది కూడా ఆడిబిడ్డలకు ఎలాంటిది కూడా లేదు ప్రభుత్వం తరఫు నుంచి. సీ గత ప్రభుత్వం చేసినంత బక్వాస్ అబ్బా, క్వాలిటీ లేని చీరలు ఇచ్చారు. అందుకని అన్ని ఇక్కడ పడితే అక్కడ ఊర్లలో పోతే నీకు ఏదైనా పక్షులకు రాకుండా పెట్టుడు, కుక్కలు రాకుండా పందులు రాకుండా చేనులు లేకుండా కనబడే చాలా తక్కువ మంది. అంటే నాణ్యత లేనటువంటిది ఆలోచన. నువ్వు ఆలోచన ఏంది మొత్తం మన నేతన్నలకు ఉపాధి అవుతుంది అని చెప్పని అన్నావు కదా. మీ గవర్నమెంట్ వచ్చి మీ నాణ్యత లేనటువంటి చీరలు అన్నారు. మీ నాణ్యత పెంచింది, నాణ్యత పెంచి ఇప్పుడు 500 అన్నావు ఇచ్చినవా? ఇయ్యలే కదా. నాణ్యత పెంచింది వాళ్ళకు కూడా ఉపకారం జరుగుతుంది కదా. పెరుగు పెంచు 100 రూపాయలు 50 రూపాయలు పెంచు. అసలు ఇవన్నీ కాదబ్బా, ఈ చీరలు గీరలు బక్వాస్ అసలు యాక్చువల్ కరెక్ట్ చెప్పాలంటే ఇవన్నీ కావు. వాళ్ళు సంతోషంగా ఉండేటందుకు వాళ్ళ మార్కెట్లో ఇప్పుడు ఇక్కడ మార్కెట్
అగ్గి పెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనమయ్యిందా, బ్రతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా, చేనేత బతుకుల్లో సేదు మిగిలిందో సేదు మిగిలిందో, సిరిసిల్ల నా తల్లి సిన్నబోయిందో సిన్నబోయిందో అనే సాహిత్యాన్ని నువ్వు తప్పు అని. ఎందుకంటే అగ్గిపెట్టెల చీర నేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి అద్భుతం వరంగల్ ఉన్నారు, ఇప్పుడు గద్వాలు ఉన్నారు, వాటన్నిటికీ ఇంటర్నేషనల్ మార్కెట్ కలగజేసేటట్టుగా వాటిని పెంపొందించి జనాలకు కూడా ఇప్పుడు ఇంత పెద్ద భారతదేశంలో ఇంత జనాభా ఉన్నారు. ఈ జనాభా అంతా కూడా వీవర్స్ వేసినటువంటి వీళ్ళు మన దగ్గర పద్మశాలీస్ వేసినటువంటి వీళ్ళే వేయాలి, న్యాచురల్ గా మిషన్ కాదని కనుక ప్రచారం కనుక పర్ఫెక్ట్ జరిగేది ఉంటే వాళ్ళ జీవితాలలో వెలుగులు వస్తాయి, వాళ్ళకు కూడా అది అట్లా జరుగుతుంది. పేదోళ్ళకి ఇప్పుడు ఎవరెవరికైతే నువ్వు చీరలు ఇయ్యదలుచుకున్నావో ఉపాధి అబ్బా ఉపాధి కావాలి, కానీ నువ్వు బిచ్చం ఎందుకు ఈ 500తో చీరలు ఇచ్చిన నువ్వెందుకు? వాళ్ళ ఇళ్ళలో చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు స్టడీ అయ్యి, డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు స్టడీ అయ్యి, భర్తలకు ఉద్యోగాలు స్టడీ అయ్యి, ఎక్కడో దగ్గర జీవనోపాధి వస్తాడు చేయి. నువ్వు కొనిచ్చేది వాళ్ళు 500 కాకపోతే 5,000 రూపాయలు కొనిస్తారు, వాళ్ళ తల్లకు 5,000 రూపాయలు పెట్టి కొనిస్తారు, భార్యలకు 10,000 రూపాయలు పెట్టి కొనిచ్చుకుంటారు కావచ్చు, వాళ్ళు ఇష్టం కదా. నువ్వు ఉద్యోగాలు వస్తాడు చేయి, నువ్వు నైపుణ్యాన్ని పెంచు, వాళ్ళకి ఆ రిసోర్సెస్ బిల్డప్ చేయి, మొత్తం ఉన్న సంపద మొత్తం కొందరి చేతులలోనే పోయే పరిస్థితున్నది, వాళ్ళకి ఉచిత విద్య అయ్యి ఫీజుల భారం బంద్ చేస్తే నెలకు 10,000 రూపాయలు వాళ్ళకే లాభం జరుగుతుంది కదా, ఆ పైసలతోనే వాళ్ళు కొనుక్కుంటారు కదా. నువ్వు ఇచ్చేది నీ గవర్నమెంట్ వాడట్లే అలవాటేసి నీ గతమోడు గవర్నమెంట్ వాడు, నువ్వు అట్లే చేయకు. ఇట్లా కాకుండా ఆల్టర్నేట్ ఆలోచన చేయి. నేను ఇప్పుడు రాగానే నీ సీరియలేంది, ఓ నా సీరియలేదని చెప్పాను, ఉట్టిగా ఎవరు తిరుగుతలేరు కదా బదాట్ల బయట, అట్లా కాదు కదా. సో వాళ్ళ మాన ప్రాణాలను కాపాడాలని చెప్పి నీకు నీకు ఉండేది ఉంటే వాళ్ళు స్వేచ్ఛగా మంచిగా మంచి బుక్క కడుపు నిండి అన్నం తినేటట్టుగా వాళ్ళని తయారు చేయి, ఆడబిడ్డలకు మంచి బాత్రూమ్లు కట్టి మంచి విద్య అయ్యి నాణ్యమైన విద్య అయ్యి ఆరోగ్యం మంచిగా ఉంటాడు చూడు. తర్వాత ఉద్యోగాలు ఇచ్చినట్టు కనుక అటువంటి ప్రణాళికలు చేయరు కానీ వాడు ఆయన ఇచ్చిండు కదా మంచి క్వాలిటీ లేనిది, నేను 500 ఇస్తా, ఓ 1,000 రూపాయలు ఇస్తా, జనం కూడా ఈ 500 రూపాయలు వాడు వేసే పిచ్చంకు తీసుకోకూడదు, అది కాదు మనకు కావాల్సింది. వేరే ఉన్నాయి, మీ ఇళ్ళ కష్టపడి మీరంతా ప్రయోజకులు కావాల్సినటువంటి పిల్లలకు చదువు మంచిగా వస్తాడు చేయండి, లైబ్రరీలు వస్తాడు చేయండి, విజ్ఞానవంతులు అయ్యేటట్టు చేయండి, క్లాస్ రూమ్ లో ల్యాబ్లు వస్తాడు చేయండి, పుస్తకాలు ఉండేటట్టు చేయండి, అసలు ఫీజుల భారం అసలే ఉండదు. హాస్పిటల్ ఎంత తోడైనా కార్డులు ఇచ్చుడు కదా అబ్బా, ఎవరైనా కానీ గడ్డ మీద పుట్టినంటే అలా వాళ్ళకి ఏ రోగమైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకొని వచ్చినట్టుగా చేయాలి. అటువంటి పనులు చేయాలి, కానీ గివెన్ పిచ్చి పనులు అసలు ఈ స్కీమ్లే వేస్ట్ వరస్ట్ స్కీమ్స్ ఇవి. వీటిని అలవాటు చేసి వాడిని స్టేజ్ల మీద ఎక్కువని మేము 500 ఇచ్చినాం, మేము 1,000 ఇచ్చినాం, లేకపోతే మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం, ఇవన్నీ ఏం పిచ్చపోలా, జనం పిచ్చపోలా, జనం కూడా అట్లా ఆలోచించకూడదు దయచేసి. అట్లా కాదు, ఉపాధి వచ్చేటట్టుగా రాయండి, వచ్చేటట్టుగా చేసే ప్రయత్నం చేస్తే మంచిగుంటుంది. సో చివరిగా నెక్స్ట్ వీక్ లోనంట సో సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తారు. సో అలాగే కొడంగల్ మధ్య రెండు నియోజకవర్గాలు సో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని నడిపిస్తారు. సో మీరు రీసెంట్ గా కొన్ని పాఠశాలలు కూడా గురుకులంస్ కావచ్చు, కొన్ని స్కూల్స్ కూడా సందర్శించు, ఎట్లుందన్న స్కూల్ తెలంగాణలో స్కూల్స్ పరిస్థితి ఎట్లుంది, గత ప్రభుత్వం లాగానే ఉందా లేక ఈ ప్రభుత్వం వచ్చిన ఏమైనా చేంజెస్ కూడా ఏమైనా జరిగినాయా? సారీ టు సే అబ్బా, ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా నేనైతే చాలా స్కూల్స్ లో పోయినా, అప్పుడు దరిద్రంగా ఉన్నది ఇప్పుడు దరిద్రంగానే ఉన్నది రెండు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే అప్పుడు అష్ట దరిద్రంగా ఉన్నది ఇప్పుడు ఇంకా అష్ట దరిద్రంగానే ఉన్నది, ఏం పెద్ద మార్పు ఏం లేదు. నీళ్లు లేవు, బాత్రూములు లేవు, క్లాస్ రూమ్ లేవు, కరెంటు లేదు, చాలా బళ్ళల కరెంటు లేదు, పాములని అడ్డాలు అయిపోయినాయి, గంజాయి గాన్లు అడ్డాలు అయిపోయినాయి, రాత్రిపూట తాగుబోతు కొంపలు అయిపోయినాయి బడులు, అప్పుడు అట్లనే ఉండే ఇప్పుడు అట్లనే ఉన్నది. ఎందుకున్నాయంటే దానికి ఎవడో అటెండర్ కూడా లేడు కదా, రాత్రి వాచ్మెన్ కూడా లేడు కదా, ఎవడు పడితే వాడు వస్తాడు, ఎవడు పడతాడు క్లాస్ రూమ్ లో కూర్చుని వాడు రాత్రి కూడా తాగినాక ఇది చేయొచ్చు ఇది చేయొచ్చు, పొద్దుగాల పోయి పంతులు అయితే పంతులు సాఫ్ చేసుకుంటున్నారు, పిల్లగాళ్ళు వస్తే పిల్లగాన్ని సాఫ్ చేసుకుంటున్నారు, ఇంటర్మీడియట్ అమ్మాయిలకు కూడా టాయిలెట్ లేనటువంటి పరిస్థితులు, ఇలా మహిళా కమిషన్ మొత్తం పోయి తిరుగుతా ఉన్నది కదా. వాడికి కూడా చెప్పేది ఏంటంటే అమ్మా నువ్వు ఒట్టి ప్రైవేట్ పోతున్నావు, జర గవర్నమెంట్ కూడా రా, గవర్నమెంట్ దగ్గర పోతే మరి మీ గవర్నమెంట్ కి ఏమైనా మొటకాయలు పడతాయి, గవర్నమెంట్ స్కూల్స్ లో పోతే పరుగు పోతుంది, గవర్నమెంట్ పరుగు పోతుంది అనుకుంటున్నావు, గవర్నమెంట్ వ్యవస్థ కూడా పెద్దది కదా, ఈ ఉన్న ప్రైవేట్ బడులు అన్నింటినీ కూడా చెప్తున్నా ప్రతాప్, మొత్తము నేషనలైజ్ చేయాలి కంప్లీట్ గా, ఈ పర్మిషన్ లేకుండా నడుతున్నటువంటి నారాయణ చైతన్యాలు ఇమీడియట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఆ ఎస్టాబ్లిష్మెంట్ లో గవర్నమెంట్ మంచి స్పెషల్ ఆఫీసర్లను పెట్టి నడపాల్సిన అవసరం ఉన్నది. ఈవెన్ యూనివర్సిటీలో కూడా ఇలా 10 నెలలు అయిందని చెప్పి చెప్తున్నాం కదా, ఇంకా 2 రోజులు అయితే 10 నెలలు అవుతుంది, 10 నెలల్లో 10 మంది అధ్యాపకులను కూడా ఏంది యూనివర్సిటీలలో తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలో ఒక 10 మందిని నెలకు కొన్ని రిక్రూట్ చేసిన అవుతారు కదా, రిక్రూట్మెంట్ లేదు. దాదాపు 75-76% యూనివర్సిటీలలో వేకెన్సీస్ ఉన్నాయి, ఉస్మానియస్లో వేకెన్సీస్ ఉన్నాయి, 1,000 మంది వేకెన్సీస్ ఉన్నాయి ఉస్మానియస్లో, కాకతీయలో వేకెన్సీస్ ఉన్నాయి, నువ్వు ఏ యూనివర్సిటీ శాతవాహనాల మహాత్మా గాంధీ నువ్వు ఎక్కడ పోయినా కానీ ఒక్కడి కూడా ఫిలప్ చేయలేదు, మరి నాణ్యమైన చదువు ఎక్కడికి వెళ్ళొస్తుంది? నాణ్యమైన చదువు కావాలంటే నీకు అధ్యాపకులు అయితే ఉండాలి కదా, ఇక్కడ కింద లెవెల్ పోతే
సేమ్ అదే అర్రలేవు క్లాస్ రూమ్లు, వీళ్ళు కొత్తగా కట్టించింది ఏం లేదు, ఏదో బడిక ప్రతి బడిక 15,000 20,000 టాయిలెట్లు సాఫ్ చేసినందుకే పంపిస్తున్నట, అది కొన్ని అందుతున్నాయి కొన్ని అందలేవు, చిన్న చిన్న మరమ్మతులు చేసినవి ఎన్ని రోజులు ఉంటాయో మనకు తెలియదు, కొన్ని కొన్ని బళ్ళలు అన్ని బళ్ళలు కూడా కాదు నేను చెప్పేది. చాలా అధ్వాన్నంగా అష్టదరిద్రంగా విద్యా వ్యవస్థ అట్లా ఉంది, పట్టించుకుంటలేరు. వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ ఇంకా పైలట్ అయింది, నాకు అర్థం కాదు. గత సంవత్సరం గత ప్రభుత్వం అట్లే చేసి గజ్వేల్ కట్టిండు, మొత్తం ఇదే అని చెప్పి ఒక ఎలక్షన్ మొత్తం అవే బొమ్మలు వేసుకొని పోయిండు. ఇక మీరు కూడా ఇవే బొమ్మలు వేసుకొని వచ్చే ఎలక్షన్ల దాకపోతారా? దీనికి ఏమైనా బ్రహ్మవిదేనా? లేదా అబ్దుల్ కలాం లెక్క 10 మంది కూర్చొని పెద్ద మనుషులు కూర్చున్నారు, పోయి పెద్ద రాకెట్ సైన్స్ ఇది, బడులు ఎట్లా నడపాలి, దీనికి ఒక పైలట్ స్టడీ కావాలి, బెంచ్ ఎట్లా చేయాలి, ఫ్లోరింగ్ ఎట్లుండాలి, కార్డ్బోర్డ్ ఎట్లుండాలి, బొమ్మలు ఎట్లుండాలి, చదువు ఎట్లా చెప్పాలనేది పెద్ద రాకెట్ సైన్స్ అది. దానికి ఒక పైలట్ ప్రాజెక్టు, దానికి ఈయన కాన్స్టిట్యున్సీలో కానీ ఆయన కాన్స్టిట్యున్సీలో కానీ పెట్టుకొని ఇదంతా పెద్ద డ్రామాలు కాకపోతే ఏంటి ఇవన్నీ? ఎటెస్ట్ రచ్చు అనుకో, 50,000 కోట్లు ఇస్తే మొత్తం అవన్నీ మొత్తం బాగుపడితే పోతాం బడులు, ఇమ్మీడియట్ గా వాటి మీద శ్రద్ధ వహించాల. పైలట్ ప్రాజెక్ట్ అయినా అర్థమైతే దీన్ని పెట్టి పోస్ట్ పోన్ చేస్తున్నారు అన్నట్టు వీళ్ళంతా. ఇప్పుడు 10 నెలలకు పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారు, కంప్లీట్ వరకు ఇంకా 2 ఏళ్ళు అవుతుంది, ఈ లోపల 3 ఏళ్ళు అవుతుంది, ఏగ మొత్తం తెలంగాణ అంతా అద్దం లెక్క చేస్తా నెక్స్ట్ మొత్తం అని చెప్పి ఆ బొమ్మలు వేసుకొని పోయి ఇంతకుముందు కేసీఆర్ కదా గజ్వేల్లో పెట్టినట్టు చూపించినట్టు రేపు బిల్లు పెట్టుకొని పోతారు. దానికి ఏమవసరం అది? రిక్రూట్మెంట్ చేసేందుకు దానికి పెద్ద నీకు రీసెర్చ్లు కావాలి, దానికి ఏమైనా వేకెన్సీలు ఉన్నాయి, నోటిఫికేషన్ పెట్టు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నౌకర్లు ఇచ్చేసేయి. యూనివర్సిటీలో ఏమున్నాయి? బాత్రూమ్ సరిగా లేవు, కట్టి పైసలు రిలీజ్ అయ్యి పెట్టు, ఇంజనీర్ లేరా? బాగా ఈ బాత్రూమ్ కట్టేందుకు పోయినా, ఇప్పుడు సుల్తా విలియమ్స్ కదా ఏదో పైన పోయినట్టు అంతరిక్షంలో కట్టాలి, పోయి మనకు అది వ్యూహం తెలియాలి, ఎట్లా కట్టాలి ఏందనేది ఏమైనా ఉన్నదా? అందులో ఏమైనా సైన్స్ తీసుకొచ్చి ఆ టాయిలెట్లు ఎట్లా అది ఏమైనా ఉన్నదా దానిలో? ఇవన్నీ ఏంటంటే వీళ్ళకు చిత్తశుద్ధి లేక లోపల వాళ్ళు మంచి ఆలోచనలు అనుకునేది ఉంటే మంచి చేస్తారు, వీళ్ళకి ఇవన్నీ చేయాలని లేదు. మళ్ళీ దిగావ తమాషా జనాలను ఏంటంటే ఓట్లేసే గొర్రెలుగా తయారు చేసుకొని ఇవి మాయ చేసే మత్తరిచ్చేటువంటి మాటలు చెప్పుకుంటా ఇవన్నీ పైలట్ ప్రాజెక్టులు ఇవన్నీ బక్వాస్ నేను చెప్పేది. అది ఉట్టిగా టైం పాస్ చేసేందుకు అవన్నీ బొమ్మలు వేసి ఇవి రేపు పొద్దుగాలు వస్తాయి, ఇవో మేము కడుతున్నాం ఇంత పెద్దగా బడి కడుతున్నాం అని చెప్పని పెద్ద పెద్ద బొమ్మలు వేసుకొని 2,500 మందికి సంబంధించినటువంటి బడులు మేము కడుతున్నాం అని చెప్పని ఇన్ని అర్రలు అని చెప్పని అవన్నీ స్టడీ చేసి రీసెర్చ్ చేసి అక్కడ పెట్టిన 85 రూములు కావాలి, ఎంతమందికి మండలానికి బడులు ఎట్లా కట్టాలి, అన్ని రెడీగానే ఉన్నాయి మొత్తం. వీళ్ళు ఏంటంటే ఉట్టి డ్రామా ఇదంతా, వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం ఉండేది ఉంటే ఇప్పటికే బడ్జెట్లో పెట్టాలి కదా, 15% బడ్జెట్లో పెడతామని చెప్పిండ్రు ఎడ్యుకేషన్ కు, పెంచలే కదా. గతమైన 3 పాయింట్ చిల్లర చెప్తే 6 పాయింట్ చిల్లర ఆయన చేస్తే 7 పాయింట్ చిల్లర ఈయన చేసిండు గంతే. అది జీతాలు పెరిగినాయి కాబట్టి ఆ జీతాలు పెరిగిన దానిలో గంతకే పోతుంది. నువ్వు 20% పెడితే తప్ప, నేషనల్ యావరేజ్ 15% ఉన్నది, 15% నువ్వు పెడతా అన్నావు బడ్జెట్లో పెట్టినప్పుడు నువ్వు పెట్టాలి, అది కూడా పెట్టిన దాన్ని కూడా సమగ్రంగా వాడాలి కదా. ఇదేంటంటే గవర్నమెంట్ విద్యా సంస్థలను మొత్తం నడవకుండా చేసి ప్రైవేట్ సంస్థలను మొత్తం పెంచి వాటిలో వాటాలు తీసుకునేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఇది చూస్తాం, ఇది కూడా శ్రీ చైతన్య నారాయణ అది ఎన్ని రోజులు పోతుందో చూడాలి, నేను కూడా చూడదలుచుకున్న దాన్ని. ఆ కాలేజీలన్నీ బంద్ కావాలి, అవన్నీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తేనే వీళ్ళకు చిత్తశుద్ధి ఉన్నట్టు నిజాయితీ ఉన్నట్టు, లేకపోతే వీళ్ళు లావాదేవీలు పైసలు వసూలు చేస్తారు. మరి గవర్నమెంట్ దానికి ఎందుకు పోతలేరు? ప్రతి దగ్గర పోయి గవర్నమెంట్ కూడా చెప్పాలి కదా, మరి నువ్వు కట్టాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కదా, మరి వీళ్ళని కూడా అడగాలి. వాళ్ళే కూడా బడులు, వాళ్ళ కాలేజీలు కూడా నారాయణ శ్రీ చైతన్య ఇంకెవరు ప్రైవేట్ సెక్టార్లో ఉండి అష్టదరిద్రమైనటువంటి ఫెసిలిటీస్ పెట్టి ఫీజులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నియంత్రణ లేకుండా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుంది చూసినావా? వాళ్ళందరినీ బొక్కల పడేసాలే, ప్రిన్సిపాల్ లేకుండా కాలేజ్ ఎట్లా నడుపుతున్నారు, పర్మిషన్ లేకుండా కాలేజ్ ఎట్లా నడుపుతున్నారు, వానికి మొత్తం కలిపితే 25-30 పర్మిషన్లు పెట్టుకొని వాడు 150 కాలేజీలు నడుపుతున్నట్టు ఒక్కొక్కడు. మరి ఈమె పోయినా కాలేజ్ కూడా పర్మిషన్ లేదు, ఇమీడియట్ సీజ్ కావాలి కదా. సో ఏంటంటే ఉట్టిగా మాటలు చెప్పుడు కాదు, మహిళా కమిషన్ అయినా ఎవరైనా ప్రభుత్వం అయినా ఆచరణలో మీరు చూపియండి. ఆ బడులు కాలేజీలు బంద్ చేస్తేనే మీరు చిత్తశుద్ధి ఉన్నట్టు. ఒకటి రెండు ఏదో తూతూ మాత్రం తుమ్మకాయ మాత్రం చేసినట్టు ఒకటి రెండు బంద్ చేసుడు కాదు, మొత్తం ఎక్కడెక్కడైతే ఇవన్నీ ఇల్లీగల్గా నడుస్తున్నాయో ఇల్లీగల్గా నడుస్తున్నాయి బంద్ చేయాలి. గవర్నమెంట్ విద్యను కూడా ప్రాపర్గా చేయాలి, ఉన్న ఎడ్యుకేషన్ అయితే ప్రాపర్గా చేయాలన్నా లేదా? ఉన్న వాటిని మంచి 5-6 ఎకరాలు 10-10 ఎకరాల క్యాంపస్లో ఉన్నటువంటి బడులలో కూడా బేసిక్ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాటికి ఇవ్వచ్చు కదా. నువ్వు కొత్తగా ఏదో చేసి ఏదో పెట్టుకొస్తున్నా నేను, మార్స్కెళ్ళి పట్టుకొస్తున్నా, వీనస్కెళ్ళి పట్టుకొస్తున్నా, అక్కడ నుంచి స్టడీ చేస్తున్నా అనేది అన్ని బక్వాస్ మాటలు ఇవన్నీ. అంటే అట్లా చేస్తున్నట్టు వీళ్ళు ఏదో ప్రొజెక్షన్ చేసుకుంటారు, అవన్నీ తప్పు, అట్లా చేయకండి అని చెప్తున్నాయి, ఇవన్నీ బక్వాస్ వీళ్ళు చేసేటి అని. సో చివరి ఒక ప్రశ్న అన్న, సో అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షా వారు, సో వాళ్ళు 2026 కల్లా సో కంప్లీట్ గా మావోయిస్ట్ అనేది నిర్మూలిస్తామనే దిశగా నడుస్తా ఉంది, సో చెప్పారు కూడా చాలా సందర్భాలు చెప్పారు. సో ఈ నేపథ్యంలో అంబూస్మెంట్ అడుగు లేదు, ఛత్తీస్గఢ్ సంబంధించి అంబూస్మెంట్ అడుగు, సో అక్కడ కూడా తీవ్ర స్థాయిలో ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, సో దీని గురించి ఏం చెప్తారు? ఒకటే, ఎలిమినేషన్ అనేది ప్రాసెస్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. నువ్వు వ్యక్తిని ఎలిమినేట్ చేస్తుండొచ్చు, ఆ జనం లోపల గనక బాధలుండి జనం లోపల గనక సమస్యలుంటే సమస్యలు పరిష్కరించినంత సేపు ఎవరో ఒకరు వాళ్ళకు దోషినటువంటి ఆయుధాలు పోతుంది. అది అబూస్మడ్ కావచ్చు, ఇక్కడైనా కావచ్చు,
ఇప్పుడు కొంత నిన్న ఏదో మాట్లాడుతుంటే రామగుండం దగ్గర దామగుండం దగ్గర అరే అన్నలు ఉంటే ఈ పరిస్థితి ఉండకపో అని తక్కువని అనేసిండు అట్లా. అంటే అభిప్రాయం ఎందుకు వస్తుంది అంటే ఈ ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయి వీళ్ళంతా అనేది ఒక నిస్సహాయ స్థితి వచ్చినప్పుడు మాట్లాడతారు కదా. అటువంటి మాట్లాడకుండా చేయాలంటే ఏంటంటే సమస్యలను పరిష్కరింపజేయండి. మీరు వ్యక్తులను నిర్మూలిస్తారు కావచ్చు, ఇలా టెక్నాలజీ పెరిగింది, సెల్ ఫోన్లు ఉన్నాయి, పలానా ఆయన అక్కడ ఉన్నాడు పలానా ఇక్కడ ఉన్నాడు అంటే తీసుకోపోయి టకటక కొట్టుడు కాదు. ఆ కొట్టే సమయంలో వాళ్ళు ఎందుకు అసలు ఆ లైన్ కి ఎందుకు పోయారు, వాయిదాలు ఎందుకు పట్టిన వాళ్ళు, జనం వాళ్ళ సైడ్ నుంచి ఎందుకు పోయారు, ఎందుకు సింపథెటిక్ ఉన్నారు జనం వాళ్ళ సైడ్, వాళ్ళకు ఉన్నటువంటి పరిష్కారం. నేను కూడా చాలా ఆ ఫారెస్ట్ మొత్తం తిరిగినా, నారాయణపూర్, అబ్బుస్మాడు, ఇవన్నీ దంతేవాడ ఇవన్నీ చాలా ఊర్లలో పోయి తిరిగినాం మేము ఇవన్నీ. ఆ తిరిగినప్పుడు చాలా అసలు వాళ్ళు ఈ దేశంలో పౌరులు ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలియని స్థాయిలో ఉన్నారు వాళ్ళు. సో నీ ప్రభుత్వాలు అక్కడ దాకా పోవాలి కదా, నీ ప్రభుత్వం స్కీమ్స్ కావచ్చు, నువ్వు విద్యా వ్యవస్థ కావచ్చు, నీ వైద్య వ్యవస్థ కావచ్చు. అక్కడ ఎందుకు మన దగ్గర కూడా ఎట్నారం కొద్దిగా లోపడిపోతే ఒక హాస్పిటల్ పాడు ఉండదు, రోడ్లు లేవా బా, ఇట్లా మోసుకొని రావాలి వాళ్ళు పోతే. ఆ పరిస్థితులు పరిష్కారం చేసేటువంటి మార్గాలు ప్రభుత్వాలు చూస్తే ఎవరు ఎందుకు పోతారు, ఎవరు వాళ్ళ ప్రాణాన్ని ఉట్టిగా ఎందుకు ఇస్తారు చెప్పు జనం లోపలికి. ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, వాళ్ళు ప్రజల గురించి చచ్చిపోతున్నారు. వాళ్ళ సొంతంగా వాళ్ళకి నాకు బుర్జు ఖలీఫా కేసీఆర్ బిడ్డ కదా బంగ్లా కొనుక్కున్నట్టు నాకు బంగ్లా కావాలని చేస్తున్నారు వాళ్ళు, ఏమైనా అట్లా కాదు కదా. లేకపోతే అదానీ అంబానీ వాటల్లో షేర్ అడుగుతలేరు కదా వీళ్ళు. జనం గురించి బేసిక్ నీ విద్యనే పోలే ఆడదాంక. నువ్వు నిన్న 75 ఏళ్ళ స్వతంత్ర దేశంలో కనీసం నువ్వు విద్యనే లేదు, 75 ఏళ్ళ స్వతంత్రంలో ఆరోగ్యం పాడు లేకుంటే మందుగోలు ఇచ్చేటోడు లేడు. నువ్వు గవన్నీ డిఫరెంట్ ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బ్రతికే స్థాయికి జనాన్ని కనుక తీసుకోపోకపోతే అన్నలంటలు బుట్టనే ఉంటారు. ఆ సమస్యలు నువ్వు చెయ్యి ఇయ్యాల కాదు. వచ్చిన ప్రతి నాయకుడు అంటాడు నక్సలైట్లే దేశభక్తులు అని, వాడు అధికారం రాకముందాకా అదే మాట మాట్లాడతాడు. నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా అన్న కేసీఆర్ అంత ముందు ఎన్టీ రామారావు వచ్చి ఇక్కడ స్టేట్ లో ఎవరు వచ్చి నక్సలైట్ రాగానే ఎన్కౌంటర్ చేస్తారు మళ్ళా. సో అక్కడ దానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు కావాలి, అవి వచ్చినాక మాత్రం వాళ్ళు ఎలిమినేట్ చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు చేసినా గానీ నువ్వు సమస్య పరిష్కారం దిశగా కనుక పోకపోతే ఆ సమస్య ఎప్పటికీ ఉంటుంది. నిర్మూలన అనేది సమస్యలు నిర్మూలన అయితే నక్సలిజం పోతుంది, సమస్యలు నిర్మూలన కాకపోతే అది ఇంకో రూపం దాల్స్తుంది కావచ్చు కానీ అది పోతుంది అన్నది మాత్రం నేను భ్రమాన్ని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రాబ్లమ్ను ఎక్కడున్నదో దాని మూలాలను బట్టి మీరు దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ. సో విన్నర్గా ఇది తెలంగాణ పృథ్వీరాజ్ గారు చెప్తున్న పరిస్థితి. సో మెయిన్గా చూసుకుంటే తెలంగాణలో ఈ ప్రతి సంవత్సరం 10 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. సో ఎక్కడ పెట్టిన గుంగడి అక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో సంబంధించిన స్కూల్స్ కావచ్చు, పరిస్థితి గత ప్రభుత్వం ఎట్లా దరిద్రంగా ఉందో ఈ ప్రభుత్వంలో కూడా అట్లనే ఉన్నాయి. సో ఇవి కూడా డెవలప్మెంట్ కాలేదని చెప్పి ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏదైతే జరుగుతున్న ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఏదైనా ఎన్కౌంటర్లు, సో అవన్నీ అంటే దేనికి అన్నలు అక్కడ అన్నలలో కలవడానికి, సామాన్య ప్రజలు అన్నలలో కలవడానికి రీజన్ ఏంటి అని చెప్పి. సో బేసిక్ రూట్స్ నుంచి వెతికి చేసి ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మాత్రం ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయని చెప్పి చెప్తున్న పరిస్థితి.